సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం షా గుజరాత్ హైకోర్టు అరవై వార్షికోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తిన తీరు న్యాయవర్గాలనే కాదు సామాన్య ప్రజలను కూడా చాలా విస్తృతపరిచింది వెగటు పుట్టించింది అసలు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి క్రియాశీలమైనటువంటి జనాకర్షణమైన కలిగినటువంటి మీలాంటి వాళ్ళతో వేదిక పంచుకోవడం అన్న లేవే స్థాయిలో ఆయన మాట్లాడారు అలాగే గుజరాత్ హైకోర్టు నా కర్మభూమి అది ఇది కూడా చెప్పారు మూడవది మోదీ ఆయన నాయకత్వ లక్షణాలు వాటిని చాలా ఎక్కువగా పొగిడారు గతంలో కూడా పొగిడారు నీకు ఒకసారి న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో అందులో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నవాళ్ళు ఇలా ప్రభుత్వాధినేతలను శృతిమించి భజన కీర్తనలు ఆలోపిస్తే వాళ్ళ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది న్యాయ వ్యవస్థ మీద వాళ్ళ మీదనే కాదు ఇలాంటివి సరికాదు అని అనేక సార్లు అనేక మంది చెప్పినా వ్యాఖ్యలు విమర్శలు వచ్చినా బార్ కౌన్సిల్ వ్యతిరేక తీర్మానాలు చేసినా వీళ్ళల్లో మార్పు రావట్లేదు ఒక రెండేళ్ల కిందట అనుకుంటాను జస్టిస్ అరుణ్ మిశ్రా ఆయన చాలా సీనియర్ ప్రధానమంత్రిని ఎలా పొగిడారంటే నరేంద్ర మోదీని భరించలేని స్థాయిలో పొగిడారు దానికి ఆయన ఏం బాధపడలేదు కూడా బార్ కౌన్సిల్ తీర్మానం చేసిన ఆయన తర్వాత తీర్పులు ఇచ్చినంతకాలం ఆయన అలాగే ఉన్నారు ఇప్పటికి కూడా అంత విధేయత ఆయనలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఏం షా ఇంకొక అడుగు ముందుకు వేశారు మోదీనితో కలిసి పనిచేయడానికి అమిత్ షా ఉన్నారు కదా మళ్ళీ జస్టిస్ షా ఆయనకు కానీ వీళ్ళు ఆగలేకపోతున్నారు ఇంకొకటి తెలియకుండానే మన సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్ కోర్టుగా మారిపోతుంది అనే ఒక విమర్శ ఉంది ఈ మాట చాలామంది మాజీ న్యాయమూర్తులు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు షా లాంటి జస్టిస్ షా లాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వీటి మధ్య ఉండాల్సిన విభజన లేకుండా పోవటమే ఇంకోటేమో మానవ హక్కులను కాపాడడంలో న్యాయస్థానాలు గొప్ప పాత్ర వహిస్తున్నాయి ఇది అని ప్రధాని మోదీ పొగిడారు వహించినంత వరకు రక్షించినంత వరకు మంచిదే కానీ అనేక అంశాల్లో న్యాయ వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాలు ఉంది మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీవ్రంగా ఉంది అనే అని చెప్పడానికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇటువంటివి ప్రభుత్వం కూడా సవరించుకోవాలి అసలు ఇటీవల హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసే విషయంలోనే మేం పేర్లు పంపించినా ప్రభుత్వం స్పందించడం లేదని న్యాయమూర్తి హైకోర్టు సుప్రీంకోర్టు కొలీజియం అని చెప్తే అసలు మీరే ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది బహిరంగంగా అంటే న్యాయ వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు కానీ సమయం మనం పాటించాలి అంతర్గతంగా ఉండాలన్నది కూడా ఈ ప్రభుత్వం మన్నించడం లేదు అయినా కానీ మరి జస్టిస్ రా లాంటి వాళ్లకు మోదీ మహామహా నేతగా అసలు వాళ్ళ జీవితాల్లో ధన్యం చేసేటటువంటి దీనిగా కనబడుతున్నారు గౌరవపూర్వకంగా పొగడ్డం వేరు మరి శృతి మించి హద్దులు మీరు భక్తి ప్రపత్తులు ప్రదర్శించడం వేరు న్యాయమూర్తుల నుంచి అలాంటివి ఎవరు ఆశించరు హర్షించరు